రిపబ్లిక్ డే సందర్భంగా ఈనాడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పతాకావిష్కరణ చేస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములైన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనందరూ కూడా స్వాతంత్రం 1947లో వచ్చినా కానీ పూర్తి స్థాయిలో మన రాజ్యాంగాన్ని మన చట్టాలను మనం రూపొందించుకోగలం. శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మన చట్టాన్ని మన రాజ్యాంగాన్ని 1949లో రూపొందించుకొని 50 నుండి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ప్రతి జనవరి 26న ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రజా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్యమైన మన భారతదేశంలో ఎంతో స్వేచ్ఛ అవన్నీ కూడా రావడం జరిగింది. కానీ ఈనాటికి కూడా బీదరికం నుంచి మాత్రం దూరం కాలేదు. అదొకటే నిజంగా కూడా బాధపడాల్సిన విషయం. ప్రపంచంలో మన తర్వాత స్వతంత్రం వచ్చిన ఎన్నో దేశాలు ఆర్థికంగా పురోగతి చెంది ఈనాడు భారతదేశంలో దేంతోటైనా పోరాడాలంటే ఇప్పటికి కూడా బీదరికంతో. మరి ఇంత పెద్ద భారతదేశం వివిధ కులాలు వివిధ మతాలు వివిధ సంస్కృతులు ఉన్నాయన్నీ కూడా ఈనాడు కూడా ఏకతాటిపై ఉన్నాయంటే మన రాజ్యాంగం రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాల వల్ల అని చెప్పి మరొకసారి చెప్పక తప్పదు. ఇప్పటి నుండైనా కానీ మనందరం కూడా మత సామరస్యాన్ని పెంపొందించుకుంటూ కుల మతాలకు అతీతంగా పనిచేసుకుంటూ దేశ సమగ్రతకు పాటుపడుకుంటూ దేశ పురోగతికి కృషి చేయాలని చెప్పి మన ప్రాంత నాయకులను ప్రజలను కూడా అదేవిధంగా కోరుతూ మరొక్కసారి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ పోయిన సంవత్సరం అంతా కూడా ఈ కరోనాతోటే కరోనా మహమ్మారితోటే గడిచిపోతూ ఉంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆశా కిరణాలు వెలువడుతున్నాయి వ్యాక్సిన్ రూపంలో. ముఖ్యంగా వైద్యులు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభమైంది. మరి దీన్ని అందరూ కూడా తీసుకోవాలి. వార్తలు చూస్తూ ఉంటే
50% మందే తీసుకున్నారు ప్రైవేట్ డాక్టర్లు హాస్పిటల్ సిబ్బంది అని చెప్పొచ్చింది. మన ప్రభుత్వ సిబ్బంది కూడా 75% తీసుకున్నారు. నిన్న నేను కూడా తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఎలాంటి పెద్ద నష్టం లేదు. మామూలు చిన్నపిల్లలకు టీకా ఇస్తే కొద్దిగా పోయినప్పుడో జ్వరం ఉన్నట్టు అంతే ఉంటే తప్ప వేరే ఉండదు. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేస్తూ మరి మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.